ఏడుపాయల జాతర ఏర్పాట్లను మెదక్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా పర్యవేక్షించారు. అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమా సింగ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డితో కలిసి ఏడుపాయల జాతరలో ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకు సమయం తక్కువగా ఉందని, ఆయా శాఖలకు చెందిన అధికారులకు అప్పగించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం వనదుర్గమాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవోసార శ్రీనివాస్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, డిఎస్పీ సైదులు, ఎస్ఏ విజయనారాయణ్, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ మినిస్టర్ సార్ హరీష్ రావు సార్ ఆదేశం మేరకు మన గౌరవ శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి గారు, మన జిల్లా అడిషనల్ కలెక్టర్స్, తర్వాత పోలీస్ స్టాఫ్, టెంపుల్ ఈఓ గారు, టెంపుల్ చైర్మన్ గారు, అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో ఈరోజు మన మెడుపాయల జాతర కార్యక్రమం సంబంధించిన ఏవైతే ప్రిపరేటరీ యాక్టివిటీస్ జరుగుతూ ఉంది దానికి పరిశీలన చేయడం జరిగింది. సో ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్స్తో ఆల్రెడీ మినిస్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి వాళ్ళు అందరూ పనిలో ఉన్నారు. సో మనకి 17th ఆఫ్టర్నూన్ నుంచి జనాలు ఇక్కడ ఫ్లోటింగ్గా స్టార్ట్ అవుతున్నారు కాబట్టి 17th మార్నింగ్ వరకు అన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేయాలి. పార్కింగ్ ప్లేస్ కానీ, తర్వాత మన షావరింగ్ ప్లేసెస్ కానీ, తర్వాత బేథింగ్ గార్డ్స్ కానీ, అన్ని దగ్గర ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో ఇది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క స్టాఫ్కి ఎవరైతే వాళ్ళు డే వైజ్, షిఫ్ట్ వైజ్, టైం వైజ్ ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన టెంపుల్ సంబంధించిన కూడా ఆడియో గారు, మన లోకల్ ఆడియో గారుకి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ చెప్పల కౌంటర్ దగ్గర, ప్రసాదం కౌంటర్ దగ్గర, తర్వాత విఐపీ మూమెంట్ సంబంధించిన కూడా అందరికీ పోలీస్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి మనం 3 డేస్ ఏవైతే జాతర ఉంటుంది చాలా మంచిగా చేయాలి. మినిస్టర్ సార్ కూడా వస్తారు, అందరూ విఐపీస్ కూడా ఇక్కడ దర్శనం కోసం వస్తారు. ఒక మంచిగా మనం దేవుడు ఆశీస్సులు తీసుకొని మంచిగా ఈ జాతర జరగాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.